ఎవరు? V6 న్యూస్ ఛానల్ నుండి కాల్ చేస్తున్నామండి. చెప్పండి మేడం. ఒక చిన్న సర్వే కోసం కాల్ చేశామండి. ఒక 5 మినిట్స్ మాట్లాడగలుగుతారా మాతో? మాట్లాడతాం సార్. ప్రస్తుతం మీ ప్రాంతంలో అంటే మీ ఏరియాలో ఉన్న మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటండి? అంటే జాబ్ పరంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అవినీతి ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే డబుల్ బెడ్రూమ్ అట్లా? డబుల్ బెడ్రూమ్ అయితే ఇప్పటి వరకు ఎవరికి రాలేదు మేడం. అంటే మా ఏరియాలో ఇస్తున్నారు, ఇవ్వలేదు ఇంకా. ఓకే అండి. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో మీరు ప్రధానంగా ఏది చూసి ఓటు వేస్తారండి? అంటే డెవలప్మెంట్ చూస్తారా, పార్టీ చూస్తారా? డెవలప్మెంట్ చూస్తారా. ఓకే. గత ఎన్నికల్లో ప్రజెంట్ ఎంపీ గెలవడానికి మెయిన్ రీజన్ ఏంటి అని మీరు అనుకుంటున్నారండి? మోడీ గారి ఇమేజ్ వలన, లేకపోతే బలహీనమైన అపోజిషన్ పార్టీ వలన, వారు చేసే పనుల వలన? మోడీ గారు చరిష్మాలో కిషన్ రెడ్డి గెలిచారు, లేకుంటే గెలవకు. ఓకే అండి. ప్రస్తుత ఎంపీ మరి ఇచ్చిన ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటున్నారా సార్? ఒక్కటి కూడా ఇప్పటి వరకు నెరవేర్చలేదు మేడం. ఆయన ఎంపీ వేస్ట్, ఆయన కంట్రోల్ చేస్తారండి కానీ ఆయన వేస్ట్. ఆయన ఒక్కటి కూడా అంటే అభివృద్ధి పనులు ఏది చేయట్లేరా సార్? ఇప్పటి వరకు కూడా ఒక ఫండ్ తేలేదు మేడం ఆయన. అంటే మీ ఏరియా కోసం తను ఏమైనా పని చేశారా? అంటే మీ ఏరియా ప్రాబ్లమ్స్ పార్లమెంట్ దాకా తీసుకెళ్లడం, పట్టించుకోవడం? ఓకే. వాళ్ళ ప్రజాప్రతినిధి కూడా మీకోసం పని చేయలేదా సార్? ప్రజాప్రతినిధి అంటే అంటే ఎంపీ గారి ప్రజాప్రతినిధి వాళ్ళ ఉంటారు కదా. ఎవరు లేరు మేడం. అంటే తెలియదు, ఆయన సెంట్రల్ మినిస్టర్ అయ్యిండు, ఇప్పటి వరకు పట్టకలేడు. సార్ నెక్స్ట్ సీఎం ఎవరిని చూడాలనుకుంటున్నారు? కేసీఆర్, బండి సంజయ్, ఈటల రాజేందర్, రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డిలో వాళ్ళు సీఎం. కేసీఆర్ ముందు ఎవరు పనిచేయరు మేడం. కేసీఆర్ చూసి ఇప్పుడు ఏదైనా కూడా ఆయననే పెద్ద మనిషి. ఇక మంచోడో చెడ్డడో, ఇక హిందూ ముస్లిం గొడవలు కాకుండా చేస్తుండు, అందరు ప్రశాంతంగా ఉన్నారు. సో సరైన పద్ధతిలో వరి సాగు చేయడంలో ఏ ప్రభుత్వం ఎక్కువ డెవలప్మెంట్ ఉంది అంటారు? కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వమా, కేంద్ర ప్రభుత్వమా? కేసీఆర్ అన్ని ఇన్ని కదా డ్యాములు కట్టారు మేడం. నా పేరు నరేష్, మీరు అంబర్పేటలో ఉంటాను. నేను ఆంధ్రలో దాదాపు 10 ఏళ్ళ కింద ఆంధ్రాకి వెళ్ళి ఉండే మేడం. ఎక్కడ అంటే ఆంధ్ర సైడ్ గుడివాడ సైడ్ వెళ్ళి ఉండే. అయితే అక్కడ పక్కన అన్ని ఏరియాస్ లో కెనాల్ వాటర్ వెళ్తా ఉంది. మన తెలంగాణలో ఎక్కడ కూడా చిక్కు, ఇక్కడ మెదక్కు, ఎక్కడ కూడా అంత వాటర్ పోకపోతుండే మేడం. నేను కేసీఆర్ వచ్చిన మొన్న నుంచి మొత్తం నేను తిరిగేసి వచ్చిన ఖమ్మం, అక్కడ ఖమ్మము, ఇక్కడ పెద్దపల్లి, అక్కడ ప్రతి ఏరియాలో ఇప్పుడు ఫుల్ వాటర్ ఉంది మన ఏరియాలో. చాలా మంచిగా అనిపిస్తుంది. కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటున్నారని మీరు అనుకుంటున్నారు? అనుకుంటున్నారు మేడం. 80% అయింది కానీ ఇంకా 20% ఉంది. మరి ఇప్పుడు టిఆర్ఎస్ పాలనలో ఏ రంగం బాగా అభివృద్ధి చెందింది అనుకుంటున్నారండి? వ్యవసాయ రంగమా, విద్యా రంగమా, ఆరోగ్య రంగమా, పారిశ్రామిక రంగమా? పారిశ్రామిక చాలా వచ్చినాయి కదా మేడం. వ్యవసాయం అయితే వ్యవసాయం మంచిగా ఉంటే ఇప్పుడు పారిశ్రామిక వస్తాయి. వాటర్ ఉందనుకోండి అందరు వస్తారు, కంపెనీస్ వస్తాయి, ఫార్మర్స్ డెవలప్ అవుతారు, అందరు డెవలప్ అవుతారు మేడం. సార్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వెనుక ప్రధాన లక్షణం ఏంటంటే సాగునీరు, నిధులు, ఉద్యోగాలండి. మరి టిఆర్ఎస్ పాలనలో అవన్నీ నిజమయ్యాయని మీరు అనుకుంటున్నారా? ఒకటిసారి మేడం, కరోనా వచ్చే చాలా దేశం మొత్తం అల్లకల్లోలం అయింది. ప్రధానమంత్రి కూడా ఏం చేయలేరు, ముఖ్యమంత్రి కూడా ఏం చేయలేదు. 3 ఇయర్స్ 4 ఇయర్స్ ఎకనామిక్ వెనకాల పడిపోయినాం. పరిస్థితి మన వేరే వేరే రాష్ట్రాలు అయితే ఇప్పుడు శ్రీలంక అయితే వాళ్ళ దగ్గర తిననికి కూడా లేదు. మన పూర్తిగా అయితే చలో, మన ప్రధాని మంచిగా ఉన్నాడు, మన ముఖ్యమంత్రి మంచిగా ఉండు కాబట్టి మనకు నడుస్తున్నాయి. లేకుంటే శ్రీలంకలో అయితే వాళ్ళకు 300 రూపీస్ లీటర్ పెట్రోల్ కూడా దొరకట్లేదు మేడం. తినడానికి ఉల్లిగడ్డ 50 రూపాయల కిలో, అంటే 50 రూపాయలకు ఒక ఒక ఉల్లిగడ్డనంట. అట్లా పరిస్థితి అయిపోయింది. మనకు అదృష్ట శాతం మంచిగా ఉంది. మరి ప్రధానమంత్రి మోడీ గారు కూడా మంచినే ఉన్నారు, మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ కూడా మంచినే ఉన్నారు, లేకుంటే మనం కూడా రోడ్డు పాలవుతుండే. సార్ ఇప్పుడు రాబోయే 2023 విధానసభలో వైఎస్ఆర్సిపి ఇక్కడ ఏమన్నా పోటీ ఇవ్వగలదు అని మీరు అనుకుంటున్నారా? లేదు లేదు మేడం. ఎందుకంటే ఆ షర్మిల మేడం ఎందుకు తిరుగుతుందో కూడా అర్థమైతే లేదు. పాపం ఎండలో తిరుగుతుంది అక్క.
అంటే బాగా జగనన్నతో గుట్లాడి వచ్చేసినట్టున్నది పాపం. జగనన్నతో గుట్లాడినట్టుంది, మన ఆస్తి పంపకాలే మన గొడవ అయినట్టున్నది. అందుకోసమే పాపం ఆమె తిరుగుతుంది. ఎండలే ఎందుకు తిరుగుతుంది అర్థమవుతలేదు పాపం. కాంగ్రెస్ రేవంత్ రెడ్డికి, రేవంత్ రెడ్డికి కూడా చెరువు వల్ల ఆమె డైరెక్ట్ కాంగ్రెస్ లో వచ్చేటండి ఆమె. కాబట్టి తెలంగాణ చేసి డైరెక్ట్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటండి. వాళ్ళ ఫాదర్ పేరుంది, నేను వస్తున్నాం మేము కాంగ్రెస్ లో వస్తున్నాం అంటే అది వేరే ఉంటుంది. ఆయన సొంత పార్టీ పెట్టుకుని చాలా ప్రాబ్లం చేస్తుంది. సార్ ఇప్పుడు ప్రస్తుత ఎంపీ చేస్తున్న ఏ పని మీకు నచ్చట్లేదండి? కులతత్వం ఆడడం, డామినేటింగ్ ఉండడం, మరొకటి ప్రవర్తన చూపించడం లాంటిది. నాకు అనిపిస్తే కదా ఆయన సెంట్రల్ మినిస్టర్ అయిపోయాడు కిషన్ రెడ్డి సార్. అంటే ప్రజల్లోనే యాక్టివ్ గా లేరు అంటారు? లేదు మేడం, ఆయనకు మోడీ ప్రభుత్వం మీదనే ఓటేస్తారు. కానీ ఆయన ఏం చేసింది లేదు. సెంట్రల్ మినిస్టర్ అయింది మీకు ఏమైనా తెచ్చిందా? ఇప్పటివరకు ఫండ్ ఏమైనా తెచ్చిందా? అడగండి. ఫోన్ చేస్తుందా సార్? వచ్చే లోక్సభ ఎన్నికల్లో మీ ఎంపీ గారు గెలుస్తారని మీరు అనుకుంటున్నారా? మళ్ళీ కష్టమా? గెలుస్తాడు, గెలుస్తాడు ఆయన. ఎందుకు సార్? మోడీ చిత్రం వల్లనేనా? మోడీ చేసినా ఉంది కదా, హిందుత్వం ఉన్నది, హిందువులు వేయాలి అంటారు, పని చేస్తాడని చూడరు. సార్ ఇప్పుడు మీ ఎంపీ గారు యువనాయకుడు ఉండే సాయి కుమార్ యాదవ్ అని తల్సాని శ్రీనివాస్ యాదవ్ గారి అబ్బాయి ఉండే, ఆయన కోటి ఇస్తున్నా పబ్లిక్ లో తిరుగుతుండే, చాలా హెల్ప్ చేస్తుండే ప్రజలందరికి. కరోనా టైంలో హెల్ప్ చేస్తుండే, అన్ని టైంలో హెల్ప్ చేస్తుండే. కిషన్ రెడ్డి కోటేసి ఏడుస్తురు పబ్లిక్, ఆడు పత్తకే లేడు, కరోనా టైంలో లేడు, ఎప్పుడు లేడు. మీకు తెలిసే ఉంటుంది కదా సార్, అంటే ఇప్పుడు ఒకవేళ తనకి టికెట్ రాకపోతే వేరే పార్టీకి షిఫ్ట్ అయ్యే మనసుతో మొదలవరా? అదే పార్టీలో కొనసాగుతారు? 2019 లో మీరు లోక్సభ ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇచ్చారండి? ఎవరికి మద్దతు ఇచ్చారంటే మేము అందరూ సాయి, తలసాని సాయి కుమార్ యాదవ్ గారికి, ఎందుకంటే యూత్ పిల్లాడు మంచి ఏమైనా చేస్తారంటే. ఇప్పుడు కిషన్ రెడ్డి మాకు టిఆర్ఎస్ కేసినాము, అయితే అప్పుడు ఎందుకు వేసినామంటే 3 సంవత్సరాలు ఈయన ఎమ్మెల్యే చేసాడు. అంబర్పేట నియోజకవర్గంలో 3 స్కూళ్లు కట్టాడు, ఇంకా దాని తప్ప ఏం చేయలే. సార్ 2023 ఇప్పుడు విధానసభలో ఇప్పటి వరకు మీరు చూసిన దాన్ని బట్టి ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు? ఏమి ఇస్తామంటున్నాను అంటే 2023 విధానసభ ఎన్నికల్లో మీరు ఎవరికి మద్దతు ఇద్దాం అనుకుంటున్నారండి? టిఆర్ఎస్, బీజేపీ, బిఎస్పీ? బిఎస్పీ, బిఎస్పీ అయితే మన దగ్గర పట్టకలేదు, కానీ అసలు క్యాండిడేట్ కూడా లేదు. 2024 లోక్సభలో అయినా ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు సార్? పోనీ లోక్సభ లోక్సభ మేము ఇక్కడ అంబర్పేట మొత్తం టిఆర్ఎస్ మేడం ఇక్కడ, ఎందుకంటే మా దగ్గర విధానసభలో అప్పటికప్పుడు చూసుకుంటామంటారు. చూసుకుంటాం, ఎందుకంటే ఇప్పుడు మా దగ్గర ప్రతి ఇంటికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం ఎల్ఓసి హాస్పిటల్స్ ఉంటే ఎల్ఓసి వచ్చింది. ఇప్పుడు దాదాపు మా దగ్గర ఒక డబుల్ బెడ్రూమ్ ఒకటి రాలేదు, ఇంకా డబుల్ బెడ్రూమ్ ఒకటి వస్తే ఇంకా బాగుంటుండే. ఇప్పుడు ఒక ముస్లింస్ గ్రేవీ యార్డ్ ఉంది, అది కూడా అయిపోతుంది. 3 ఎకరాలు ఇస్తాను మాటిచ్చింది, అది కూడా అయిపోతే మాకు ప్రాబ్లం ఏముండదు. 2 ఎకర్స్ మన క్రిస్టియన్ సోదరులకు, వాళ్ళకు కూడా గ్రేవీ యార్డ్. ఇంకోటి మా కాన్స్టిట్యూన్సీలో శ్మశాన వాటిక ఉంది, దాన్ని బంజారాహిల్స్లో పెద్దగా ఉంటుంది, ఆ దానిలాగా చేస్తున్నారు కదా, ఒక్కటి వేయాలి. చేస్తే మాకు కూడా చాలా యూస్ఫుల్ ఉంటుంది. కానీ మా దగ్గర ఫ్లైఓవర్స్ మంచిగా పడుతున్నాయి, తొందర ఫాస్ట్ గానే వర్క్ అవుతుంది ఫ్లైఓవర్ వర్క్. ఒకటి మాకు హాస్పిటల్ ఇప్పటి వరకు మీరు చూస్తున్న దాన్ని బట్టి, అంటే ఇప్పటి వరకు టిఆర్ఎస్ ఎలా ఉంది, బీజేపీ ఎలా ఉంది అని మీరైతే చూసారు కదా, దాన్ని బట్టి విధానసభలో ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? క్యాండిడేట్ బట్టి ఉంటుంది మేడం. ఇప్పుడు అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు క్యాండిడేట్, ఆయన ఏమో మంచిగా పొద్దున 5 గంటలనే చేస్తుండు పని, పబ్లిక్ లో అయితే ఉంటుండు, పొద్దున లేస్తే పబ్లిక్ ఉంటుండు. ఆయన ఏ పార్టీ అండి వాళ్ళు? టిఆర్ఎస్ ఉంటాడు ఎమ్మెల్యే కాలేరు. టిఆర్ఎస్, ఓకే. ఆయనైతే చాలా బాగానే చేస్తుంది ఇక్కడ మాకు చాలా అందుబాటులో. సరే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి జరుగుతుందంటే నమ్ముతారా అండి? కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి జరగని జరగకపోని మేడం, ఏ ప్రాజెక్ట్ అయినా నేను ఒక మాట ఇస్తున్నానండి. ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ అయినా కూడా అవినీతి లేని ఏది పని కాదు. ఎందుకు కాదని ఒక మాట చెప్పండి, మీకు జాబ్ ఎలా వచ్చింది? V6 లో రికమెండేషన్ ద్వారా వచ్చిందా,
లేకుంటే ఎలా వచ్చింది? డైరెక్ట్ మీరు ఇంటర్వ్యూ ద్వారా వచ్చిందా లేదా సిఫారసు? ఏదైనా రికమెండేషన్ ఉంటది? ఓ ఏ పని అయినా కూడా ఇప్పుడు ఈజీగా కాదు కదా మేడం. ఓ ఇప్పుడు మనకు నిధులు లేదు, అప్పుడు మన దగ్గర పైసలు లేవు. అరే రూపాయి ఇగో 70-60 పైసలు అయ్యే పనికి నీకు రూపాయి 30 పైసలు ఎక్కిస్తా అంటే ఎవడైనా చేస్తాడు వచ్చి. ఇప్పుడు మోదీ గారు కూడా గడ్కరీ గారికి ఇచ్చిర్రు హైవే అథారిటీస్, ఆయన రోజుకు 100 కిలోమీటర్లు వేస్తున్నా అన్నారు హైవే రోడ్స్. ఎందుకు వేస్తున్నారు? వాళ్ళ దగ్గర ఫండింగ్ లేకున్నా కూడా పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర కంపెనీస్ ని అరే మీకు 40% బెనిఫిట్ వస్తుంది మీరు వేయండి అంటే వాళ్ళు వేస్తున్నారు. లాస్ట్ వన్ అండి, టిఆర్ఎస్ పాలనలో ఎక్కువ ఎవరికి లాభం ఉంది అనుకుంటున్నారు? ఎస్సీ ఎస్టీ ఓసీ వీళ్ళల్లో లేకపోతే ఎవరికి లేదా? క్రీస్తు పూర్వకం వాళ్ళల్లో కూడా ఎవరికి లేదంటారా? లేకపోతే మేడం ఒక మాట చెప్పన్నా, ఇది స్ట్రిక్ట్ గవర్నమెంట్ ఉంది లేనా దేనా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అవినీతి ఎక్కువ జరగట్లేదు మేడం, ఇంపార్టెంట్. ఎందుకంటే కాంగ్రెస్ పాలన ఏముంటుండే కావుకి ఇలా ఉంటుండే. ఇప్పుడు కాంగ్రెస్ పాలన లేదు, ఇది ఇది అంత స్ట్రిక్ట్ ఉంది. ఏ పని అయినా కూడా 24 గంటల 48 గంటల లోపల అయిపోవాలంటారు. వీళ్ళ ఇంతమంది ఆఫీసర్స్ స్ట్రిక్ట్స్ ఉన్నారు, స్ట్రిక్ట్ ఉన్నారు, తొందరగా అవుతుంది. అప్పట్లాగా లేజీ కాకపో, ఓ ఇలా పని చేస్తే ఓ నెలకు వస్తుండ్రో 15 రోజులకు వస్తుండ్రో అన్నట్టు. ఇప్పుడు డెలివరీ కాగానే అందరికీ లాభం జరుగుతుంది. డెలివరీ అయిందనుకోండి, ఆ పిల్లలకు తల్లికి పిల్లలకు అన్ని కిట్ ఇమీడియట్ లో వచ్చేస్తుంది. లేకుంటే అందులో ఒక అప్పుడు అప్లై చేయాలి, అన్ని చేయాలి, వస్తాయో రావో డెలివరీ. అమ్మవారు ఇప్పుడు కిట్ ఇస్తున్నారు కేసీఆర్ కిట్ అని ఇంబడే. డెలివరీ కాగానే ఆడపిల్లలకు వాళ్ళ పరిస్థితి ఎట్లున్నదో ఏమో పాపం. 7 నెలల నుంచే వాళ్ళకు అన్నం భోజనం ఏం తింటురు, ఏం ఆశా వర్కర్స్ ఇంటింటికి వచ్చి కనుక్కొని పోతారు ఎంత తింటురు ఏం తింటురు, మీ వెయిట్ ఎంత ఉంది, మీరు అన్ని మీకు ఏం డిజీజెస్ ఉన్నాయి, ఎయిడ్స్ టెస్ట్ అన్ని టెస్ట్లు చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు బస్సు దావకన్నా ఇప్పుడు పబ్లిక్ సీట్ ఎక్కువ లేదు మేడం. ఇప్పుడు ఈ పబ్లిక్ సిటీ చేస్తే లేదు టీఆర్ఎస్, పబ్లిక్ అందరు యూస్ఫుల్ ఉంది. పబ్లిక్ సిటీ చేస్తే బాగుంటుంది కానీ అంతకన్నా పబ్లిక్ సిటీ చేస్తలేదు. ఇక్కడ కేసీఆర్ సార్ కూడా ఇలా పబ్లిక్ లో తిరగాలి, పబ్లిక్ లో వస్తలేడు ఆయన, ఇంట్లోనే కూర్చుంటున్నారు. అది ఒక్కటి తప్ప అయినది. ప్రతి నియోజకవర్గం ఎట్లా నడుస్తుంది ఏంది అనేది ప్రత్యేక దృష్టి పెట్టి చూడాలి. చూస్తుంది ఇలా భయభక్తులు ఉంటారు, కొంచెం ఇంకా ఫాస్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సార్.